దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ దిన ధ్యానాంశము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం నుంచి మాట్లాడుకుందాము. ప్రియులారా, మొదటి 5వ అధ్యాయం మొదటి వచనం చదివినట్లయితే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అని అంటున్నారు. మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకనగా అది పరిశుద్ధమైనటువంటి స్థలము, దేవుని వాక్యము వినిపించబడే స్థలము, దేవుని మందిరం అది, దేవుని ఇల్లు. అక్కడికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునవలెను. రెండవదిగా, సమీపించి ఆలకించుట శ్రేష్టము. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని మనం వినాలి, జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, దేవుడు మనలో ఉన్న పాపాలు ఏమైనా సరిచేస్తా, మనలో ఉన్న లోపాలు ఏమైనా సరిచేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడా, దేవుడు మనతో ఏమైనా వాగ్దానం చేస్తున్నాడా, లేకపోతే మనల్ని ఆశీర్వదిస్తాడా, ఈ ఆశీర్వాదం వచ్చే వాక్యం ఏమైనా మాట్లాడుతున్నాడా అని మనం జాగ్రత్తగా పరిశీలించి మనం సమీపించి ఆలకించాలి. నీ నోటిని కాసుకొనుము అని దేవుని వాక్యంలో ఉన్నది. మన నోటిని జాగ్రత్తగా కాసుకోవాలండి. నోటి నుంచి బయటకు వెలువడిన మాట నీ ఆధీనంలో ఉంటుంది, నీ నోటి నుంచి బయటకు వెలువడిన మాట నీ ఆధీనంలో ఉండదు. దాని వలన విస్తా పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరుడికేమి లాభము అనింది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదనింది. ప్రియరా, మనం దేవుని మందిరానికి వెళ్ళింది మనం వినటానికి కానీ మనం మాట్లాడటానికి కాదు, కనుక మన నోటిని జాగ్రత్తగా కాసుకొనవలెను. తర్వాత, నీ దేవునికి మొక్కుబడి చేసుకుని ఎలా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము, నీవు మొక్కుకునే దానిని చెల్లించుము. దావీదు మహారాజు మందిర ప్రతిష్టకు, అందుకే మందిర కట్టాల నిర్మాణం కోసం చూసినప్పుడు దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నీవు మాకిచ్చిన దానిలో నుంచి నీకు ఇస్తున్నాము అని చెప్తాడు. అంటే మొక్కుబడి చెల్లించడానికి దేవుడే మనకిస్తున్నాడు. దేవుడు మనకిచ్చిన దాని నుంచి మనం ఇస్తున్నాం కనుక ఇష్టపూర్వకంగా కృతజ్ఞతగా మనం చెల్లించాలి. నా మందిరంలోని తీసుకుని వచ్చి నన్ను శోధించండి, విస్తారమైన దీవులతో మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాక్యం మాట్లాడుతుంది. కనుక ప్రియరా, మనం దేవునికి మొక్కుకునిన దానిని జాగ్రత్తగా చెల్లించవలెను. తర్వాత, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. మనం ఇతరులతో పోల్చుకోకూడదు, నీ భక్తిలో కానీ దేవుని యొక్క విశ్వాసంలో కానీ మనం ఇతరులతో పోల్చకూడదు. మనం ఎలా ఉన్నామో మనల్ని మనం విమర్శించుకునే ఎడలా అని దేవుని వాక్యం ఉన్నది. మనల్ని మనం విమర్శించుకొని భయముతోనూ భక్తితోనూ చేయాలి. భయముతోనూ భక్తితో అంటే దేవుడు చెప్పు, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాని నువ్వు సేవించాలని ఉంది. అంటే భయము కలిగి భక్తి కలిగి దేవుని మనం సేవించాలని దేవుని వాక్యం ఉంది. ముఖ్యంగా దేవుని మందిరానికి వెళ్ళేది మనం దేవుని యొక్క వాక్కును వినటానికి, దేవుని యొక్క ప్రత్యక్షతను చూడటానికి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడటానికి. కనుక దేవుని మందిరానికి పోనప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక ప్రియరా, మనం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం దేవుని గౌరవపరచడానికి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.